పాకిస్తాన్ ఒక్కసారిగా విలవిలలాడిపోతుంది. ఒకవైపున గిల్గిట్ బల్టిస్తాన్ బెలూచిస్తాన్ ప్రాంతంలో వివాదాలు, మొన్ననే ఇరాన్ చేసినటువంటి దాడి, మరొక వైపున వచ్చేటప్పటికీ బెలూచ్ రెబల్స్ లాంటి వాళ్ళ దాడి, తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళ దాడులు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతంలో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. గోధుమల ధరలు పెరిగిపోవడం, పన్నులు ఆ ప్రాంతానికి ఎక్కువకుండా మిగతా ప్రాంతానికంటే కూడా పన్నులు ఆ ప్రాంతానికి ఎక్కువగా ఉండటంతో పాటుగా పాకిస్తాన్లో ఉన్నటువంటి వివక్ష, అట్లాగే కాశ్మీర్ అభివృద్ధి చెందుతూ ఉంటే అదే కాశ్మీర్లోని పార్ట్ అయిన మమ్మల్ని మీ దేశంతో పెట్టేసేసుకుని ఎదగనీయకుండా చేస్తున్నారంటూ సాగుతున్నటువంటి నిరసనలు విపరీతమైనవి. ఒకటి కాదు, రెండు కాదు, వందలు కాదు, వేలాది మంది రోడ్లు ఎక్కుతున్నారు. ఉద్యమాలు విపరీతంగా జరుగుతున్నాయి. మీకు చేతనైతే మాకు సంబంధించిన సమస్య పరిష్కరించండి, లేకపోతే మమ్మల్ని భారత్లో కలిపేయండి, మేము భారత్లో కలవడానికి సిద్ధంగా ఉన్నాం అన్నటువంటి నినాదాలు పాకిస్తాన్ని వణికిస్తున్నాయి. ఎస్పెషల్లీ చైనా వేస్తున్నటువంటి రోడ్డు పర్టికులర్గా ఈ పీఓకే మీద నుంచినే వెళ్తుంది. ఆ రోడ్డుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. అక్కడ వేసేటటువంటి హైవే అన్నటువంటి తమ జీవితాలను నాశనం చేస్తుంది అన్నటువంటి రూట్లో ఆందోళన సాగుతున్నాయి. వీటి వెనకాల భారత్ ఉందంటూ ఏడుస్తున్నటువంటి పాకిస్తాన్ దాన్ని ఎలా నిలువరించాలో అర్థం కాక తలపట్టుకుంటోంది.